హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ వెంకీ హిట్ మూవీస్ కి బాగా వస్తాయి ఫ్యామిలీ ఉన్న హీరో కి ఇంకా బాగా వస్తాయి అయితే కొన్నిసార్లు ఫ్లాప్ మూవీస్ కి కూడా అనుకున్న దానికంటే బెటర్ కొన్ని సార్లు అయితే ఏకంగా హిట్ మూవీస్ కంటే ఎక్కువగా ని తెచ్చుకుంటాయి అలా ప్రెసెంట్ మన టైర్ వన్ హీరోస్ అండ్ సీనియర్ హీరోస్ యొక్క లాస్ట్ ఫ్లాప్ మూవీస్ బుల్లి తెరపై ఎంత ని తెచ్చుకున్నాయో టాప్ ప్లేస్ లో ఏ హీరో మూవీ ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాకు సపోర్ట్ సపోర్ట్ అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మన హీరోల లాస్ట్ ఫ్లాప్ మూవీ ఫస్ట్ ఇయర్ పి రేటింగ్ మాత్రమే ముందుగా సీనియర్ హీరోలతో మొదలు పెడితే ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన మూవీ మన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ ఈ మూవీ జిమ్ టీవీలో టెలికాస్ట్ అయ్యి తొలిసారి నాలుగు పాయింట్ ఏడు టీఆర్పీని మాత్రమే తెచ్చుకొని బుల్లి కూడా ఫ్లాప్ గానే నిలిచింది ఇక థర్డ్ ప్లేస్ చూసుకుంటే మెగాస్టార్ ఆచార్య మూవీ నిలిచింది ఈ మూవీ కూడా రీసెంట్ గా జిమ్ టీవీలో టెలికాస్ట్ అయ్యి తొలిసారి ఆరు పాయింట్ మూడు టీఆర్పీని తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయిన సినిమాకి ఆరు పాయింట్ మూడు టీఆర్పీ అంటే అని సెకండ్ ప్లేస్ చూసుకుంటే బాలయ్య రూలర్ మూవీ నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారి నుంచి వచ్చిన కథానాయకుడు మహానాయకుడు అండ్ రూలర్ మూడు కూడా ఒకదాని ఒకటి డిజాస్టర్ అయ్యాయి అయితే ఆయన లో వచ్చిన లాస్ట్ ఫ్లాప్ రూలర్ మూవీ లో టెలికాస్ట్ అయ్యి ని తెచ్చుకుని మైండ్ బ్లాక్ చేసింది కరోనా లో టెలికాస్ట్ కావడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఇక సీనియర్ హీరోస్ లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆయన నుంచి లాస్ట్ రిలీజ్ అయిన ఎఫ్ త్రీ మూవీ చాలా వరకు లాస్ లతో హిట్ ని సొంతం చేసుకోలేకపోయింది జీ తెలుగులో టెలికాస్ట్ బెస్ట్ ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ఎనిమిది పాయింట్ రెండు ఆరు టిఆర్పీ ని తెచ్చుకుంది ఒక రకంగా ఇది మంచి రేటింగ్ అయిన ఎఫ్ టూ ఫ్రాంచైజ్ లో రావడం ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉండటం అండ్ వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో యాక్ట్ చేసిన హిట్ ఫ్రాంచైజ్ కి ఇది తక్కువ రేటింగ్ అని చెప్పాలి ఇక మాస్ రవితేజ లాస్ట్ ఫ్లాప్ కిలాడి విషయానికి వస్తే స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం ఏడు పాయింట్ సున్నా ఏడు టీఆర్పీ తో డీసెంట్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంది ఇక టైర్ వన్ హీరోల విషయానికి వస్తే సిక్స్త్ ప్లేస్ లో నిలిచింది అజ్ఞాతవాసి పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ లాస్ట్ ఫ్లాప్ అయిన ఈ సినిమా టెలికాస్ట్ అయ్యి కేవలం టీఆర్పీని ఇక్కడ కూడా డిజాస్టర్ గా నిలిచింది సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్ కి బుల్లి ఆదరణ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న త్రివిక్రమ్ గారికి ఒక బ్యాడ్ రికార్డ్ ని తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్ ఇక ఫిఫ్త్ ప్లేస్ చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఈ సినిమా బుల్లి తెరపై జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యి ఫస్ట్ టైం ఆరు పాయింట్ ఏడు టిఆర్పీని మాత్రమే తెచ్చుకొని ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అదే రోజు టెలికాస్ట్ అయిన రెగ్యులర్ టీవీ షోస్ కి కూడా కూడా బెటర్ టీఆర్పీ రావడం ఇక ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే రామ్ కి సోలో హీరోగా లాస్ట్ ఫ్లాప్ అయిన వినయ్ విదయ రామ మూవీ నిలిచింది ఈ మూవీ స్టార్మాలో టెలికాస్ట్ అయ్యి ఫస్ట్ టైం ఏడు పాయింట్ తొమ్మిది టీఆర్పీ ని తెచ్చుకొని డీసెంట్ రేటింగ్ తో సరిపెట్టుకోక తర్వాత టెలికాస్ట్ అయినప్పుడు ఇంతకంటే బెటర్ రేటింగ్ ని తెచ్చుకోవడమే కాకుండా ఎప్పుడు టెలికాస్ట్ అయినా ఇదే రేంజ్ టీఆర్పి తెచ్చుకోవడం విశేషం ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే ప్రభాస్ లాస్ట్ ఫ్లాప్ ప్రాదేశం నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఈ సినిమా జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యి తొలిసారి ఎనిమిది పాయింట్ రెండు ఐదు టీఆర్పీ ని తెచ్చుకొని డీసెంట్ వ్యూవర్ ని సొంతం చేసుకుంది ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ లాస్ట్ ఫ్లాప్ నా పేరు సూర్య నాయిలు ఇండియా మూవీ నిలిచింది ఈ మూవీ జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యి ఫస్ట్ టైం ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు టీఆర్పి ని సొంతం చేసుకొని బన్నీకి బుల్లితెర్ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ లాంటిదో మరోసారి ప్రూవ్ చేసింది అండ్ రిపీట్స్ లో కూడా ఈ మూవీ మంచి టిఆర్పి ని సొంతం చేసుకుంటూనే వచ్చింది ఇక ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే అప్పుడప్పుడు రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన రభస మూవీ నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో లాస్ట్ ఫ్లాప్ అయిన ఈ సినిమా జెమనీ లో టెలికాస్ట్ అయ్యి ఫస్ట్ టైం ఏకంగా పద్నాలుగు పాయింట్ నాలుగు టీఆర్పి ని తెచ్చుకొని మన హీరోయి ఆఖరి ఫ్లాప్ సినిమాల్లో ఎక్కువ టీఆర్పీ తెచ్చుకున్న మూవీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీకి ఎంత టీఆర్పీ రావడానికి కారణం అప్పట్లో ఓటీటీ ట్రెండ్ లేకపోవడం అండ్ ఇది ఒక ఫ్యామిలీ మూవీ కావడం ఈ మూవీ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కందరీకు ముందు ఈ మూవీని రిలీజ్ చేస్తుంటే దగ్గర కూడా హిట్ అయి అలా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిల్మ్ సో గైస్ దాట్స్ మన హీరోల ఆఖరి ఫ్లాప్ సినిమాల టీఆర్పీ రేటింగ్స్ రిపోర్ట్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఉంటే కామెంట్ చేసి టైట్ హీరోస్ పై కూడా వీడియో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్